ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి బుట్టా రేణుకా గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. మేడం నమస్తే. బాగున్నారా మేడం? ఓకే, చెప్పండి మేడం, మీది ఎక్కడ ప్రాపర్? నాది ప్రాపర్ అంటే పుట్టింది పత్తికొండ. ఓకే, పత్తికొండ మీది. పత్తికొండ పుట్టి చదువుకునేది ఎంత పత్తికొండ? పుట్టింది పత్తికొండ, చదువుకునేది అంతా హైదరాబాద్. హైదరాబాద్, ఓకే. నాన్న వాళ్ళది వెల్దుర్తి. వెల్దుర్తి. అమ్మ వాళ్ళది పత్తికొండ. ఓకే మేడం, వెల్దుర్తి. తర్వాత మీ మ్యారేజ్? నేను దాన్ని మేను అమ్మ చేసుకున్నాను, సో పత్తికొండవాసి. ఓకే మేడం, సొంత మేనమా? ఓకే మేడం. ఎలా మేడం, ఎంతవరకు చదువుకున్నారు? నేను చాలా చిన్న వయసులో నాకు పెళ్ళి అవ్వడం వల్ల టెన్త్ దాకా చదువుకున్నాను. టెన్త్ వరకు చదువుకున్నాను. ఆఫ్టర్ దట్ కరస్పాండెన్స్ కోర్స్ చేశాను, కానీ అది కంప్లీట్ చేయలేకపోయాను. మీరు కర్నూలు ఎల్పీగా కూడా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్ గారికి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. మళ్ళీ మిమ్మల్ని వైసీపీ ఇన్ఛార్జ్గా చేర్చడం జరిగింది, ఎలా మేడం దీన్ని ఎలా చూసుకోవచ్చు? అది ఇంత కూడా అధిష్టానం చేతిలో ఉంది కాబట్టి అధిష్టానం ఏ క్యాలిక్యులేషన్స్ మీద మార్పులు చేశారో నాకు తెలియదు. బట్ అధిష్టానం నాకు ఇవ్వడం వల్ల నాకు ఇచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. కొంత అమౌంట్ మీరు ఏదో ఇచ్చి? నో, ఆల్ ఇస్ ఫాల్స్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్. Yes. There's nothing of that system. అది అట్లాంటివంటి దట్టు ఏమీ లేదు. ఓకే మేడం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ ముందుకొస్తున్నారు, మరి వై నాట్ 175 సాధ్యమా కాదా? ఆఫ్కోర్స్, ఎప్పుడైనా సరే మనం 100% ఏం చేయాలి, చేస్తేనే దాన్ని టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ ఆర్ మోటో. 175కి 175, వై నాట్ 175 ఈజ్ ఆర్ మోటో. సో వీఆర్ దట్ ఈస్ ఆర్ మిషన్. ఓకే, సో వీఆర్ వర్కింగ్, అది మా మిషన్. దాని తరఫున మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే ఓకే, మీకు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఇచ్చారు, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఎక్కువగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఫస్ట్గా ఎటువంటి సమస్య మీద మీరు ముందుకెళ్తారు? ఇక్కడ ఎక్కువగా లైక్ ఒకటి వాటర్ ఇష్యూ ఉందండి. వాటర్ అంటే మనకి పిల్లకనుమకు వాటర్ కావాలి, దాంతో మనకి డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రింకేషన్ వాటర్ సమస్య తీరుతుంది. అలాగే మనకి యువతకి ఉద్యోగం కావాలి, వీవర్స్కి అందరికీ కూడా టెక్స్టైల్ పార్క్ కావాలి, అలాగే చిన్న చిన్న ఉపాధి సౌకర్యాలు పిల్లలకి ఇక్కడ ఇక్కడే ఉపాధి వచ్చేలాగా ఏమైనా సౌకర్యాలు కావాలి. ఇలాంటివి ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు, వాటికి పరంగా వాటి పైన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తాను. ఓకే మేడం, ఓకే. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఛానల్తో కొంతవరకు, అంటే ఎక్కువ ఇక అడగాలి అనే ఉంది, ఇక్కడ డిస్టర్బెన్స్ వల్ల అడగలేకపోతున్నాము. ఓకే, మరి ఇది మన లీడర్ ఛానల్లో మరి బుట్టా రేణుక గారి విలువైన సమయాన్ని కేటాయించి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని కొంతవరకు ఇచ్చిందని అనుకుంటున్నాం. మరి ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తాం. నేను మీ గోవింద్ బాగా